టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇళ్లపై ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే అవినీతి ఆరోపణల తర్వాత నామా నాగేశ్వరరావు మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. నామా మాట్లాడుతూ తన గురించి ప్రజలకు తెలుసునని అన్నారు. తాను ఎప్పుడూ నీతి నిజాయితీగా ఉన్నానని నామా వ్యాఖ్యానించారు. కేసీఆర్ తనను ఏ నమ్మకంతో పార్లమెంటరీ పార్టీ నాయకునిగా పెట్టారో అదే నమ్మకంతో పనిచేస్తానని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ వెంటే ఉంటానని నామా అన్నారు. తన బలం కేసీఆర్ అని, బలగం తన నియోజకవర్గంలోని ప్రజలేనని చెప్పారు. 40 సంవత్సరాల క్రితం మధుకాన్ ను స్థాపించానని అన్నారు. ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తి చేశామని అన్నారు. ముంబై నుండి మంగళూరు ప్రాజెక్టు పూర్తి చేశామని తెలిపారు. చైనా బార్డర్ లో కూడా తాము రోడ్లు వేస్తున్నామని నామా వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లో ఉండడం వల్ల ఆ కంపెనీలు తన సోదరులు చూస్తున్నట్లుగా తెలిపారు. ఎస్పీవి బీఓటీ ప్రాజెక్ట్ 30% ఈక్విటీతో 2011లో ప్రారంభం అయిందన్నారు. ఎన్హెచ్ఏ అగ్రిమెంట్ తర్వాత 80%, 90 రోజుల్లో 100% సైట్ ఇవ్వాలన్నారు. కానీ 7 ఏళ్లైనా ఎన్హెచ్ఏ పూర్తి సైట్ ఇవ్వలేకపోయిందన్నారు. సైట్ ఇచ్చిన మేరకు 60% పని పూర్తి అయిందన్నారు. దాదాపుగా మేజర్ కూడా అయిందని, కేవలం 10% మేజర్ మాత్రమే పెండింగ్ లో ఉందని చెప్పారు. ఏ కారణం చేతనో కంపెనీని టర్మినేట్ చేశారని అన్నారు. 1655 కోట్ల ప్రాజెక్టులో 463 కోట్లు కంపెనీ, మిగతాది బ్యాంకులు ఇవ్వాలన్నారు. ఆ డబ్బులు మొత్తం ఎస్క్రో అకౌంట్ లో వేయాలని, దానిపై పూర్తి అధికారం బ్యాంకుదే అని చెప్పారు. 485 కోట్లు కంపెనీ పెట్టిందని, 652 కోట్లు మాత్రమే బ్యాంకులు పెట్టాయని చెప్పారు. ఎన్హెచ్ఏ సైట్ ఇవ్వకపోవడం వల్లనే ప్రాజెక్టు డిలే అవుతుందన్నారు. 50% పని పూర్తి అయినందున మిగతా నిధులు తామే ఇస్తామని ఎన్హెచ్ఏ హామీ ఇచ్చి వెనక్కి వెళ్లిందన్నారు. ఎవరూ ఈ ప్రాజెక్టు మీద కంప్లైంట్ చేయలేదని చెప్పారు. బీహార్ లో చెట్లు కొట్టిన కేసుకి సంబంధించి ఒక పిల్లో ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లీట్ చేసినట్లుగా వెల్లడించారు. ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. ఆ కంపెనీలో తాను డైరెక్టర్ కూడా కాదని నామా స్పష్టం చేశారు.